హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో ఎస్టర్డే మనం రిజిస్ట్రేషన్ ఫామ్ వాలిడేషన్ గురించి చూసాం. ఇవాళ మనం అజాక్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో అజాక్స్ అనేది ఏంటంటే సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు, ఇట్స్ ఏ టెక్నిక్ అన్నమాట. అజాక్స్ ఈజ్ ఏ టెక్నిక్ టు యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ వెబ్ సర్వర్ అన్నమాట. అంటే సర్వర్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోవడానికి అండ్ సర్వర్కి డేటాని సెండ్ చేయడానికి యూజ్ చేసే టెక్నికే అజాక్స్ అన్నమాట. అజాక్స్ స్టాండ్స్ ఫర్ అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎగ్జామ్ఎల్ అన్నమాట. అంటే అజాక్స్ అబ్జర్వేషన్ ఏంటంటే అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అండ్ ఎగ్జామ్ఎల్. ఓకే, సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్కి వెళ్ళండి. కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత మీకు అజాక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అజాక్స్ ఇంటరాక్షన్. అజాక్స్ ఈజ్ ఏ డెవలపర్ డ్రీమ్ బికాస్ యూ క్యాన్ రీడ్ డేటా ఫ్రమ్ ఏ వెబ్ సర్వర్ అండ్ ఆఫ్టర్ ద పేజ్ హ్యాస్ లోడెడ్ అప్డేట్ ఏ వెబ్ పేజ్ వితౌట్ రీడింగ్ ఏ పేజ్ సెండ్ డేటా ఏ వెబ్ సర్వర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అంటే ఒక డేటాబేస్కి డేటాని సెండ్ చేయడానికి డేటాని రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ అన్నమాట ఇది. సో నౌ వాట్ ఈజ్ అజాక్స్? అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అండ్ ఎగ్జామ్ఎల్ అబ్జర్వేషన్. అజాక్స్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అజాక్స్ జస్ట్ యూజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ బ్రౌజర్ బిల్డ్ ఇన్ ఎగ్జామ్ఎల్ HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ టు రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ ఏ వెబ్ సర్వర్ అండ్ జావాస్క్రిప్ట్ అండ్ HTML డామ్ టు డిస్ప్లే యూజర్ డేటా. దట్స్ ఇట్. అజాక్స్ వర్క్ ఎలా జరుగుతుంది అంటే జనరల్గా ఒక బ్రౌజర్లో మనకు ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు అంటే యాన్ ఈవెంట్ అక్కర్ ఒక ఎగ్జామ్ఎల్ HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తాం, సెండ్ HTTP రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. సెండ్ చేసినప్పుడు త్రూ ఇంటర్నెట్ ద్వారా సెండ్ చేయాలి అండ్ సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, సర్వర్ రిటర్న్ బ్యాక్ చేస్తుంది, రెస్పాన్స్ని రిటర్న్ బ్యాక్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే మనకు JSON ఫార్మేట్లో వస్తుంది. ఆ JSON ఫార్మేట్లో ఉన్న రెస్పాన్స్ని మనం ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేసుకొని బ్రౌజర్లో ప్రింట్ చేసుకుంటాం. ఇంతవరకు మనం నేర్చుకున్న అరేస్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్సే ఇప్పుడు యూజ్ అయ్యేది. డేటాబేస్ నుంచి వచ్చే డేటా JSON ఫార్మేట్లో ఉంటుంది, ఆ JSON ఫార్మేట్లో అరేస్ ఆబ్జెక్ట్స్ ఫార్మేట్లో ఉంటుంది. ఆ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఫార్మేట్ని మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని బ్రౌజర్లో ప్రింట్ చేసుకుంటాం. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఉండే మినీ ప్రాజెక్ట్ అనేసి అదే కాపీ చేసుకుంటున్నా, అదే ప్రాజెక్ట్లో మనం చేయాల్సింది. సో JS క్లాస్ 14 ఇక్కడ కాపీ చేసేస్తాం. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ చేసాం అండ్ లాగిన్ డిజైన్ చేసాం. ఇక్కడ లాగిన్ వ్యాలిడేషన్ చేయలేదు, డైరెక్ట్గా చేస్తాను నేను. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసాం, రిజిస్ట్రేషన్కి మనం వ్యాలిడేషన్ మొత్తం ఈ JS ఫైల్లో మనం చేసాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ ఇన్పుట్లో వచ్చిన డేటాని అంటే ఎఫ్ నేమ్లో వచ్చిన డేటాని ఈ ఎఫ్ నేమ్లోకి స్టోర్ చేస్తున్నాం. అదే ఎల్ నేమ్లో వచ్చిన అంటే ఈ ఇన్పుట్ బాక్స్లు అన్నమాట ఇవన్నీ మనకి. ఇక్కడున్న ఇన్పుట్ బాక్స్లో ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ని మనం గెట్ చేసుకొని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఎల్ నేమ్లో డేటా, ఈమెయిల్లో డేటా, ఫోన్ నెంబర్ డేటా, పాస్వర్డ్ డేటా, కన్ఫర్మ్ పాస్వర్డ్, జెండర్, క్వాలిఫికేషన్. ఇలా నేను ఇక్కడ కొన్ని ఫిల్టరింగ్ చేస్తున్నా. ఇక్కడ మనకేందంటే ఈ జెండర్ క్వాలిఫికేషన్ చెక్ బాక్స్ మనకొద్దు, లేకపోతే ఈ రెండు తీయేస్తున్నా, జెండర్ క్వాలిఫికేషన్ తీయేస్తున్నా, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా తీయేస్తున్నా. ఇవన్నీ తీయద్దాం, మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి మనకు. క్వాలిఫికేషన్ తీయద్దాం, చెక్ బాక్స్ ఎన్ని అవసరం లేదు. ఇవన్నీ ఫిల్టరింగ్ చేస్తున్నా, మనకి ఏవైతే మనకు అవసరమో అవి మాత్రం నేను తీసుకుంటున్నా. ఎందుకు ఇవి తీయేస్తున్నాను అంటే నేను ఇచ్చే API లో మనకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే సెండ్ చేయాలి. అది ఎలా API ఉంటుంది నేను చెప్తాను ఒకసారి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ అండ్ జెండర్ క్వాలిఫికేషన్. సీస్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ యాక్సెప్ట్ ద కండిషన్స్, నెక్స్ట్ రిజిస్టర్ సక్సెస్. సార్ అవుట్పుట్కి వెళ్దాం.
ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో కూడా మనకి ఈ ఫీల్డ్స్ మనం తీయద్దాం. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఫీల్డ్ ఇది, ఈ ఫీల్డ్స్ అవుట్పుట్కి వెళ్దాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయకపోతే సబ్మిట్ ఏం చేస్తే ఎంటర్ ఎఫ్ నేమ్, ఎఫ్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, ఎల్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఈమెయిల్, నెక్స్ట్ మనకు ఫోన్ నెంబర్ ఇస్తాం, మళ్ళీ పాస్వర్డ్, పాస్వర్డ్ వచ్చేసి ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చాం. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ మళ్ళీ యాక్సెప్ట్ ద కండిషన్స్. ఎప్పుడైతే ఈ యాక్సెప్ట్ ద కండిషన్ చేయగానే ఈ డేటా మొత్తం గెట్ అయిపోయింటుంది. ఈ డేటా మొత్తం గెట్ అయ్యి ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తామో ఈ డేటా సర్వర్కి వెళ్ళాలి. ఇది నేను ఇస్తున్న రెస్పాన్స్, రిజిస్టర్ సక్సెస్ అనేది నేను ఇస్తున్న రెస్పాన్స్ అనమాట. ఇక్కడ ఎండింగ్లో మొత్తం అంత డేటా ఎంటర్ చేసిన తర్వాత, బట్ ఈ రెస్పాన్స్ ఈ ప్లేస్లో మనకు వచ్చే రెస్పాన్స్ మనకు డేటాబేస్ నుంచి రావాలి. ఇందాక మనం చెప్పింది ఇదే అనమాట. మనకి ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆన్ ఈవెంట్ అక్కర్స్, క్రియేట్ ఎగ్జామ్ఎల్ రిక్వెస్ట్ అండ్ సెండ్ ద డేటా అండ్ ఇంటర్నెట్ ద్వారా మనం పంపిస్తాం, సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, సర్వర్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇంటర్నెట్ ద్వారా మళ్ళీ రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది. ఆ రెస్పాన్స్ని మనం క్యాచ్ చేసుకొని బ్రౌజర్లో ప్రింట్ చేస్తాము. ఓకే, దిస్ ద ప్రాసెస్. ఇప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇక్కడ మనకు ఎర్రర్ అనేది మనకు ఇలా డైరెక్ట్గా ఇవ్వకూడదు, డేటాబేస్ నుంచి వచ్చినప్పుడు మనకి ఇవ్వాలి. ఈ డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అజాక్స్ అనే కాన్సెప్ట్ మనం క్రియేట్ చేయాలి. అజాక్స్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఎగ్జామ్ఎల్ HTTP రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలి. ఎగ్జామ్ఎల్ HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అందుకోసం దానికి సీరీస్ ఇలా ఉంటాయి, ఎగ్జామ్ఎల్ HTTP రిక్వెస్ట్. ఇది ఒక క్లాస్ అనుకుంటే ఆ క్లాస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. న్యూ అనే కీవర్డ్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ మన క్లాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. క్లాస్లో ఉండే మెథడ్స్ని కాల్ చేయాలనుకుంటే దానికంటూ ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాం, న్యూ ఎగ్జామ్ఎల్ రిక్వెస్ట్. దానికంటూ ఒక నేమ్, లెట్ HTTP ఈక్వల్ టు న్యూ ఎగ్జామ్ఎల్ రిక్వెస్ట్. అంటే ఈ ఒక క్లాస్కి నేను ఈ HTTPని క్రియేట్ చేశాను. దీనిలో చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో ఫస్ట్ మనకేంటంటే HTTP.open అనే మెథడ్ ఓపెన్. ఈ ఓపెన్లో మనం యుఆర్ఎల్ని డేటాని మనం మెథడ్ని యుఆర్ఎల్ని మనం సెండ్ చేయాలి. మెథడ్ అండ్ యుఆర్ఎల్ ఫస్ట్ ఇది మనకు మెథడ్ అనమాట. మెథడ్ స్ట్రింగ్ ఫార్మాట్, యుఆర్ఎల్ స్ట్రింగ్ ఫార్మాట్. అంటే ఇక్కడ మనకు మెథడ్ యుఆర్ఎల్ అనేది ఏంటంటే ఏపీఐ ఎవరైతే ఇస్తారో, అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ అనే వాళ్ళు మనకి ఇస్తారు ఏపీఐ. ఇప్పుడు ఈ ఏపీఐ షీట్ని మీకు ఇస్తాను నేను. రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ రిజిస్ట్రేషన్లో మనకు ఈ పారామీటర్స్ మాత్రమే మీరు పాస్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ డేటా పంపించాలి, ఫామ్ డేటాని మీరు పంపించాలి, ఏ మెథడ్లో పంపించాలి, పోస్ట్ మెథడ్లో పంపించాలి. సేమ్ లైక్ లాగిన్ ఫామ్ చేయాలంటే లాగిన్ ఏ మెథడ్లో పంపించాలి, పోస్ట్ మెథడ్లో పంపించాలి, ఏ యువర్ఎల్ పంపించాలి, స్టూడెంట్ లాగిన్ అనే యువర్ఎల్ పంపించాలి, ఏ పారామీటర్స్ పంపించాలి, యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్, ఈ రెండు డీటెయిల్స్ మీరు సర్వర్కి పంపించాలి. ఏ మెథడ్లో పంపించాలి, ఫామ్ డేటా ఫార్మాట్లో మీరు పంపించాలి. అదేవిధంగా యూజర్స్ని డేటా గెట్ చేసుకోవాలంటే గెట్ యూజర్స్, ఏ మెథడ్ పంపించాలి, గెట్, ఏ యువర్ఎల్ పంపించాలి, గెట్ స్టూడెంట్ యువర్ఎల్ యూజర్స్. ఇక్కడ ఏ పారామీటర్స్ని ఏ డేటాని మనం పంపించవసరం లేదు, ఎందుకంటే సర్వర్ నుంచి గెట్ చేసుకుంటున్నాం. వాళ్ళు చెప్తారు మీరు రాసే యువర్ఎల్ ఈ పారామీటర్ ద్వారా పంపించండి, ఈ మెథడ్ పంపించండి, ఈ టైప్ ఆఫ్ డేటాను పంపించండి, యువర్ఎల్ పంపించండి అనేసి. ఇక్కడ ఉన్న యువర్ఎల్స్ మొత్తానికి ఈ యువర్ఎల్ కామన్ అనమాట. రిజిస్ట్రేషన్ చేయాలన్నా, లాగిన్ చేయాలన్నా, ఏ చేయాలన్నా సరే ఇది ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఈ ఎండింగ్లో స్లాష్ తర్వాత యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ యాడ్ చేయాలి, స్టూడెంట్ లాగిన్ అనేసి యాడ్ చేయాలి, గెట్ స్టూడెంట్ యూజర్స్ని యాడ్ చేయాలి, డిలీట్ యూజర్ అనేసి యాడ్ చేయాలి. ఇక్కడ ఎండింగ్లో యాడ్ చేస్తాం. ఓకే, సో నౌ ఇక్కడ ఫస్ట్ సార్ ఏపీఐ అంటే ఏంటి సార్? నేను ఎండింగ్లో చెప్తాను మా మీకు ఇవన్నీ. ఏపీఐ అనేది ఏంటంటే ఒక ఫార్మాట్. అది జస్ట్ మనకు బ్యాక్ ఎండ్లో మనం ఏం చేస్తామంటే డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం చేసే ప్రాసెస్ అనమాట. అది బ్యాక్ ఎండ్ డెవలపర్స్ మనకి ఏపీఎస్ ఇస్తారు. ఆ ఏపీఎస్ ఏ ఫార్మాట్లో ఉంటాయి అంటే సేమ్ లైక్ ఈ ఫార్మాట్లో ఉంటాయి. అంటే యూఆర్ఎల్ ఉంటుంది మనకు, మెథడ్ ఉంటుంది, ఏ డేటా ఉంటుంది, ఏ పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అనమాట. మీకు స్టార్టింగ్లో మీకు డెమో క్లాస్లో మీరు చూసింటే మీకు అర్థమయ్యేది అనమాట. మీరు డెమో క్లాస్ మీరు మర్చిపోయినట్టున్నారు. స్టార్టింగ్లో మనకు డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ కొద్దిగా ప్రోగ్రామింగ్ రాస్తారు. బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు అంటే ఆ కోడింగ్ రాయడానికి కష్టం, ఎందుకంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ వర్క్ చేయడు.
బ్యాక్ఎండ్ డెవలపర్ మాత్రమే డేటాబేస్తో కమ్యూనికేషన్ అవుతాడు, బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏపీఎస్ని ఇంటిగ్రేట్ చేస్తాడు కానీ ఏపీఎస్ని బిల్ చేయలేడు. అందుకోసం బ్యాక్ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే మీరు చేసే రోల్స్ని ఒక కోడింగ్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని URLs ఫార్మాట్లో ఇస్తాడు, దాన్నే ఏపీఎస్ అంటాం. ఇది ప్రాసెస్ ఇలా ఇస్తారన్నమాట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మనకు, ఏ మెథడ్, ఏ URL, ఏ పారామీటర్స్, ఏ టైప్ ఆఫ్ డేటా, దీన్నే రిజిస్టర్ ఏపీఐ అంటాం. లాగిన్ చేయాలంటే లాగిన్ ఏపీఐ. యూజర్స్ని గెట్ చేయాలంటే ఈ రిజిస్ట్రేషన్ అయిన యూజర్స్ డేటా మొత్తాన్ని గెట్ చేసుకోవాలంటే గెట్ యూజర్స్. ఇలా ఏపీఐస్ ఉంటాయన్నమాట మనకి. సో ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ డేటాని మనము చేయాలనుకుంటే మెథడ్ మనకు పోస్ట్ మెథడ్ అన్నమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అనే మెథడ్లో పోస్ట్ అండ్ ఇక్కడ మనకు URLని పాస్ చేయాలి. URLలో ఫస్ట్ది, ఇదంతా కామన్, ప్రతి URLకి ఏదైనా సరే ఇదంతా కామన్గా ఇవ్వాలి. ఏదైతే రాస్తున్నామో ఇది యాడ్ చేయాలి ఎండింగ్లో. రిజిస్టర్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ చేస్తాం. దిస్ ద ఓపెన్ అనే మెథడ్. మీరు జావా స్క్రిప్ట్లో రాయాలంటే ఈ స్టెప్స్ కామన్, ఈ స్టెప్స్ని మీరు బట్టి కొట్టండి, ఏమైనా చేయండి, ఈ స్టెప్స్ అనేది కామన్ అనమాట. మన ఫస్ట్ మన దగ్గర డేటా మొత్తాన్ని వ్యాలిడేట్ చేసుకుంటున్నాం, ఆ డేటాను మొత్తం ఈ పారామీటర్స్ స్టోర్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఏ పారామీటర్స్ యొక్క డేటా కావాలనో ఆ పారామీటర్స్ మాత్రమే నేను తీసుకున్నా. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్, ఇవన్నీ నా ఓన్ డిఫైన్ వేరియబుల్ నేమ్స్ అనమాట. నా ఓన్ డిఫైన్ వేరియబుల్ నేమ్స్. మీరు ఇక్కడ ఎఫ్ నేమ్ బదులు ఎఫ్ఎన్ పెట్టుకోండి, ఎల్ఎన్ పెట్టుకోండి, ఈఎం పెట్టుకోండి, ఈ పిహెచ్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, బట్ ఇవన్నీ మన ఓన్ డిఫైన్ వేరియబుల్స్ అనమాట. ఇవి ఈ వేరియబుల్స్లోకి ఆ ఇన్పుట్స్లో వస్తున్న డేటాని స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ అనే మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తున్నాం అంటే పోస్ట్ మెథడ్ URLని మనం పాస్ చేసాం. ఏ URL సెండ్ చేయాలి, డేటాని ఏ మెథడ్లో పంపించాలి. ఇప్పుడు డేటాని సెండ్ చేయాలి. డేటాని సెండ్ చేయాలంటే http.send అనే మెథడ్ http.send అనే మెథడ్. ఇదేంటంటే ఈ మెథడ్లో ఉంటాయి మనకు అన్నీ. ఓపెన్ అనే మెథడ్ దీంట్లోనే ఉంటుంది, సెండ్ అనే మెథడ్ దీంట్లోనే ఉంటుంది. ఈ సెండ్ అనే మెథడ్ ద్వారా డేటాని సర్వర్కి సెండ్ చేస్తాం. ఇప్పుడు ఆ డేటాని ఏ ఫార్మేట్లో పంపించాలంటే ఫామ్ డేటా ఫార్మేట్లో పంపించాలి. ఫామ్ డేటా అనేది ఒక క్లాస్ నేమ్ టైప్ అనమాట. ఇప్పుడు నేను ఆ ఫామ్ డేటాకి నేను ఏం చేస్తున్నానంటే కాన్స్ట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా, న్యూ ఫామ్ డేటా. ఇప్పుడు ఈ ఫామ్ డేటాలకి మన దగ్గర వచ్చిన ఈ పారామీటర్స్లోకి, ఈ పారామీటర్స్లోకి మన దగ్గర వస్తున్న డేటాని సెండ్ చేయాలి. ఈ పారామీటర్స్లోకి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈ పారామీటర్స్లోకి మన దగ్గర వస్తున్న డేటాని మనం సెండ్ చేయాలి. ఇప్పుడు మనం దాంట్లోకి సెండ్ చేయాలంటే డేటా డాట్ అప్పెండ్, అప్పెండ్ అనే మెథడ్ దాంట్లోకి సెండ్ చేస్తున్నాం. ఫస్ట్ది మనకు సర్వర్కి, తర్వాతది వేరియబుల్ నేమ్. ఫస్ట్ది మనకు నేమ్ అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో ఇవ్వాలి, అంటే ఇది సర్వర్ నుంచి వచ్చిన కీ అనమాట. ఇది ఈ వేరియబుల్లోకి, ఈ వేరియబుల్లోకి మన దగ్గర ఉన్న వేరియబుల్లో డేటా పంపించాలి. ఈ ఎఫ్ నేమ్ ఈ వేరియబుల్ కాబట్టి స్ట్రింగ్ లాగా పంపించకూడదు, వేరియబుల్ వేరియబుల్ లాగే పంపించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎఫ్ నేమ్, నెక్స్ట్ ఎల్ నేమ్. ఈ ఎల్ నేమ్ని ఇక్కడ పాస్ చేస్తాం. ఎల్ నేమ్లోకి మనం ఇక్కడ వస్తున్న ఎల్ నేమ్లో డేటా, ఇక్కడ ఉన్న ఎల్ నేమ్లో డేటా, దిస్ ఇస్ ద వేరియబుల్ ఎల్ నేమ్ డేటా. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్, ఈమెయిల్లోకి ఇక్కడ వస్తున్న ఈమెయిల్ డేటా. నెక్స్ట్ అదేవిధంగా ఫోన్, ఇక్కడ ఫోన్లోకి ఇక్కడ మనకు ఫోన్లో ఉన్న డేటా, ఇక్కడ మన మన ఓన్ డిఫైన్ నేమ్ ఇది ఫోన్. అదేవిధంగా ఇక్కడ మనకి పీడబ్ల్యూడీలోకి, పీడబ్ల్యూడి, ఇవన్నీ మనకు వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్. ఆ పారామీటర్స్లోకి మనం మన దగ్గర ఉన్న డేటాని మనకు సెండ్ చేయాలి. ఇక్కడ మనకు పాస్వర్డ్ దేంట్లో ఉంది, పాస్వర్డ్ అనే వేరియబుల్లో ఉంది. ఈ పాస్వర్డ్ అనే వేరియబుల్ ఇక్కడ పాస్ చేస్తాం. ఇప్పుడు మనం ఫామ్ డేటా ఫార్మేట్లో కన్వర్ట్ చేసాం. ఫామ్ డేటా ఫార్మేట్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం డేటాలో ఉంది. ఈ డేటాని సర్వర్ ప్రాసెస్ చేయాలి, సర్వర్కి సెండ్ చేయాలి. సో సీ దిస్, ఫస్ట్ XML HTTP రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలి, తర్వాత ఓపెన్ అనే మెథడ్ ద్వారా మెథడ్ని URLని పాస్ చేయాలి, తర్వాత మనం సెండ్ అనే మెథడ్ ద్వారా మనకి డేటాని సెండ్ చేయాలి. ఆ డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లో సెండ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫామ్ డేటా అనేది ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్లకి మనం సెండ్ చేస్తున్నాం డేటా,
అప్ అండ్ ఆఫ్, ఇదంతా ఒక స్ట్రింగ్, జేసన్ ఫార్మేట్ ఉంటుంది మనకు అంతా. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్, ఇదంతా మనకు ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ, ప్రాపర్టీ నేమ్ వాల్యూ, ప్రాపర్టీ నేమ్ వాల్యూ, ప్రాపర్టీ నేమ్ వాల్యూ, ప్రాపర్టీ నేమ్ వాల్యూ, ఇవన్నీ మనకు ఒక జేసన్ ఫార్మేట్లోనే సెండ్ చేస్తున్నాం మనం. అంటే ఒక స్ట్రింగ్ ఫార్మేటే మనకు వెళ్తూ ఉంటుంది. ఆ డేటా మొత్తం ఫామ్ డేటాలో స్టోర్ అయింది. ఆ డేటా మొత్తం డేటా అనే వేరియబుల్లో ఉంది మనకు. ఆ డేటానే మనం సెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బటన్ క్లిక్ చేయంగానే ఈ సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ ఎక్కడ ఉంటుంది అంటే సిదిస్ ఈ HTTP లేక్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ప్రాసెస్ చేసి ఆ రెస్పాన్స్ అనేది ఈ HTTP లేక్ మనకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్సే ఇక్కడ స్టోర్ చేశాను. ఓకే, ఇక్కడ స్టోర్ చేశాను కన్సోల్లో. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సిదిస్ ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సేమ్ అదే మెథడే ఉందండి. ఇక్కడ మనకు అండ్ ఈవెంట్ అక్కర్స్ అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, డేటానంతా ఫిల్ చేసి అప్పుడు బటన్ క్లిక్ చేస్తాం. బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ, క్రియేట్ అండ్ XML HTTP రిక్వెస్ట్ని అంటే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ అనగానే న్యూ కీవర్డ్ XML HTTP రిక్వెస్ట్ని నేను క్రియేట్ చేస్తున్నా. తర్వాత ఓపెన్ అనే మెథడ్ ద్వారా డేటాను సెండ్ చేస్తున్నా. నెక్స్ట్ సెండ్ అనే మెథడ్ ద్వారా డేటాను సెండ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటంటే మెథడ్ URLని పాస్ చేస్తున్నా. ఏ మెథడ్కి ఏ URLకి డేటాను మనం పంపించాలి ఫస్ట్ ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ డేటాను సెండ్ చేస్తున్నా. సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. సర్వర్ ఇంటర్నెట్ ద్వారా మనం పాస్ చేసిన తర్వాత సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ HTTP రిక్వెస్ట్ అండ్ క్రియేట్ రెస్పాన్స్ అండ్ సెండ్ డేటా బ్యాక్ టు ద బ్రౌజర్. బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. ఆ బ్రౌజర్లో నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఆ రెస్పాన్స్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ని బట్టి మనం ఏ డేటా తీసుకోవాలి ఏంటి అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. నా సిరీస్ ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ కన్సోల్కి వెళ్తున్నా, ఇక్కడ డేటా ఏం లేదు, అంతా ఎరేజ్ చేస్తున్నా. నౌ ఇప్పుడు డేటా సెండ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యాంగ్యులర్ అని రాస్తున్నా. యాంగ్యులర్ ఎఫ్ నేమ్ యాంగ్యులర్, ఐలాండర్ ఎల్ నేమ్ ఐలాండర్, ఐలాండర్ యాంగ్యులర్ అట్ gmail.com ఏదో ఒక ఈమెయిల్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఫోన్ నెంబర్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ ఇస్తున్నా నేను. బట్ ఎప్పుడైనా సరే ఈ ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఈ రెండు యూనిక్ అన్నమాట. ఈ రెండు డేటా ఆల్రెడీ డేటాబేస్లో ఎగ్జిస్ట్ అయ్యింది అంటే డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి మీకు మెసేజ్ వస్తుంది. ఈ రెండు డేటా ఆల్రెడీ యూనిక్గా ఉంది, మీరు ఇచ్చే డేటా యూనిక్గా ఉంది అంటే అప్పుడు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ రెండు డేటాస్ మనకు యూనిక్గా ఉండాలి, డేటాబేస్తో ఆల్రెడీ మ్యాచ్ అవ్వకూడదు అనమాట. ఓకే, 1 2 3 నౌ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్. ఇప్పుడు సబ్మిట్ చేయగానే మనకు ఏమవుతుందంటే సిరీస్ XML HTTP రిక్వెస్ట్ రిటర్న్ అయింది. ఆ రిటర్న్ అయినప్పుడు మనకు ఇక్కడంతా నల్లే ఉంది, ఎందుకంటే సర్వర్ ప్రాసెస్ చేస్తాను, ఇంకా రెస్పాన్స్ బ్యాక్ రాలేదు. జస్ట్ 1 మినిట్, ఇంకోసారి నేను క్లిక్ చేస్తాను. సో మనకి ఇక్కడ రెడీ స్టేట్ 1, ఈ వాల్యూ మనకు ఇంకా రాలేదు. రెస్పాన్స్ కొద్దిగా డిలే అవ్వచ్చు. నేను ఇంకోసారి క్లిక్ చేస్తున్నా. రెడీ స్టేట్ 1 ఉంది మనకి విత్ క్రెడెన్షియల్స్. సో రెడీ స్టేట్ 4 రావాలన్న మనకి కొద్దిగా వెయిట్ చేద్దాం. యా నా సిరీస్ ఏటండి, రెడీ స్టేట్ 4 ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ నేను క్లిక్ చేశాను ఇక్కడ, అందుకోసం జస్ట్ నేను ఇదంతా ఎరేజ్ చేస్తున్నా. నా మళ్ళీ ఒకసారి ఏదైనా సరే ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఏదైనా సరే చేంజ్ చేద్దాం. ఇక్కడ నేను 1 2 3 ఇస్తున్నా అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఇలా యాడ్ చేస్తున్నా. నా సిరీస్ ఐలాండర్ యాంగ్లర్ 1 2 3 ఇచ్చాను ఇలాగ. నెక్స్ట్ సబ్మిట్ చేశాను. నా ఇక్కడ ఓపెన్ చేద్దాం. సిరీస్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. ఎక్కడ వచ్చింది మనకు రెడీ స్టేట్ 4? ఎప్పుడైనా సరే మనకు రెడీ స్టేట్ 4 ఉండాలి, స్టేటస్ 200 ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే రెస్పాన్స్ని గెట్ చేసుకోవాలి. ఈ రెస్పాన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, జేసన్ ఫార్మేట్లో వచ్చింది, స్టేటస్ డబుల్ కోట్స్లో ఉంది, మెసేజ్ డబుల్ కోట్స్లో ఉంది, వచ్చిన రెస్పాన్స్ కూడా మనకి డబుల్ కోట్స్లోనే ఉంది. ఇది జేసన్ ఫార్మేట్ మనకు. ఓకే, స్టేటస్ 1 వచ్చింది చూడండి ఇక్కడ, స్టేటస్ 1. ఇప్పుడు నేను ఇదే డేటాను మళ్ళీ క్లిక్ చేస్తే, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమేస్తుంది చూడండి, స్టేటస్ మనకు 0 వచ్చింది. అది చూడండి మనకి వన్ మినిట్, కొద్దిగా రెస్పాన్స్ అనేది కొద్దిగా లేట్గా అవుతుంది అందుకోసం అంది.
సేమ్ ఇదే, దాన్ని మళ్ళీ క్లిక్ చేద్దాం. 1 మినిట్. యా నసీస్, ఇప్పుడు ఆల్రెడీ సేమ్ డేటాని మళ్ళీ నేను రిజిస్టర్ చేయడానికి చూస్తున్నా. ఇక్కడ మనకు స్టేటస్ 0 వచ్చింది చూడండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే స్టేటస్ 1 వస్తుంది. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తే స్టేటస్ 0 వస్తుంది. బట్ వచ్చే రెస్పాన్స్ కూడా మనకు జేసన్ ఫార్మేట్లో వస్తుంది. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినా మనకు రెస్పాన్స్ అనేది జేసన్ ఫార్మేట్లో వస్తుంది. నౌ ఇక్కడ మనకు రెడీ స్టేట్ 4 స్టేటస్ 200 ఇలా ఉన్నప్పుడు మాత్రమే రెస్పాన్స్ని గెట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూద్దాం, రిక్వెస్ట్ రెస్పాన్స్ వాటి గురించి చూద్దాం. ఇక్కడ మనకు ఓపెన్ అనే మెథడ్ చేసాం. ఓపెన్ అనే మెథడ్ ద్వారా మెథడ్ URL ని మనం పాస్ చేసాం. సేమ్ లైక్ దీనిలాగా మనకి ఈ అసింక్రనస్ మనకి ఎలాగో పంపించే సింక్రనస్ అసింక్రనస్ లాగా పంపిస్తాం. ట్రూ అనేది పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మీ చాయిస్ అనమాట, అది ఉన్నా లేకపోయినా ఏం కాదు. నెక్స్ట్ డేటాని ఇక్కడ సెండ్ అనే మెథడ్ ద్వారా డేటాని సెండ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సెండ్ స్ట్రింగ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు సెండ్ ద రిక్వెస్ట్ సర్వర్ యూజ్డ్ గెట్ మెథడ్, సెండ్ ద రిక్వెస్ట్ యూజ్ ద పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ చేసేటప్పుడు ఒక డేటాని మనం పంపిస్తాం, గెట్ మెథడ్ చేసేటప్పుడు డేటాని రిసీవ్ చేసుకుంటాం. అప్పుడు సెండ్ అంటే డేటాని సెండ్ చేసే అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఇక్కడ వరకు మనం చేసాం. ఇక్కడ వరకు మనం చేసిన తర్వాత సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఇది నెక్స్ట్ స్టెప్. రెస్పాన్స్లో మనకు రెస్పాన్స్ టెక్స్ట్ అనేసి ఉంటుంది, రెస్పాన్స్ XML ఉంటుంది. బట్ దానికంటే ముందు మనకి ఏం చేద్దామంటే ఈ రెస్పాన్స్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవి చూడండి. ఇక్కడ మనకి రెస్పాన్స్లో మనకి వాల్యూస్ ఏడుంటుంది. ఆన్ రెడీ స్టేట్ చేంజ్, ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనే మెథడ్ ఏంటంటే ఈ రెడీ స్టేట్ వాల్యూస్ చేంజ్ అయినప్పుడల్లా ఈ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనేది హ్యాండిల్ చేస్తుంది. డిఫైన్ ఏ ఫంక్షన్ టు బి కాల్డ్ వెన్ ద రెడీ స్టేట్ ప్రాపర్టీ చేంజెస్. ఈ రెడీ స్టేట్ ప్రాపర్టీ చేంజ్ అయ్యేదాన్ని బట్టి ఈ ఫంక్షన్ కాల్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఫంక్షన్ ద్వారా మాత్రమే మన రెస్పాన్స్ని గెట్ చేసుకోవాలి. ఆన్ రెడీ స్టేట్ చేంజ్, ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట మనకి. నెక్స్ట్ రెడీ స్టేట్, రెడీ స్టేట్ వచ్చేసి 4 చూడండి. 0 ఉంటే రిక్వెస్ట్ నాట్ ఇన్స్టలైజ్డ్, 1 ఉందంటే సర్వర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్, 2 ఉందంటే రిక్వెస్ట్ రిసీవ్డ్, 3 ఉందంటే ప్రాసెసింగ్ రిక్వెస్ట్, అండ్ 4 ఉందంటే రిక్వెస్ట్ ఫినిష్డ్ అండ్ రెస్పాన్స్ ఈజ్ రెడీ. నెక్స్ట్ స్టేటస్, 200 ఉంది అంటే ఓకే, 403 ఉంటే ఫైబర్డ్ ఇష్యూ, నెక్స్ట్ 404 ఉందంటే నాట్ ఫౌండ్, ఇలా ఉంటుంది. ఓకే, అంటే మనకి ఏమొస్తుందంటే 200 వస్తుంది అంటే స్టేటస్ 4 వస్తుంది, అంటే రెడీ స్టేట్ 4 వస్తుంది. ఆ రెండు కేసులు మాత్రమే రెస్పాన్స్ని మనం గెట్ చేయాలి. ఆ రెండు కేసులు మాత్రమే రెస్పాన్స్ని గెట్ చేయాలి. ఇక్కడ చూస్తే రెస్పాన్స్ చూడండి ఇది. ఇప్పుడు మనకు ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అనేసి ఇక్కడే ఉంది చూడండి. ఇది ఒక మెథడ్ అనమాట, ఒక ఫంక్షన్ ఇది. దీన్ని గెట్ చేయాలి అంటే ఈ రెస్పాన్స్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ చూడండి. ప్రతిదీ ఒక ఆబ్జెక్టే. ప్రాపర్టీ నేమ్ వాల్యూ, 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 ప్రాపర్టీ నేమ్ వాల్యూ. ఇప్పుడు ఈ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అయిందంటే ఈ HTTP స్టోర్ అయింది. ఈ HTTPని బేస్ చేసుకొని ఈ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ని మనం ఫస్ట్ గెట్ చేయాలి. ఆన్ రెడీ స్టేట్ చేంజ్ని మనం గెట్ చేయాలంటే HTTP డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఈక్వల్ టు, ఇట్స్ ఏ 1 ఫంక్షన్. ఇక్కడ యారో ఫంక్షన్ రాయొచ్చు లేకపోతే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. ఇక్కడ మనకు దీంట్లో స్టేటస్ రెడీ స్టేట్, రెడీ స్టేట్ 4 ఉండాలి, స్టేటస్ 200 ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే గెట్ చేయాలి. ఇఫ్ HTTP డాట్ అంటే ఆ వేరియబుల్లో ఉండే రెడీ స్టేట్ డబుల్ ఈక్వల్ టు 4 అండ్ HTTP డాట్ స్టేటస్ డబుల్ ఈక్వల్ టు 4 ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు console.logoff HTTP డాట్ రెస్పాన్స్ని గెట్ చేయాలి. ఓకే, నౌ సీ మిగతా వాల్యూస్ అన్నీ వద్దు నాకు. ఇది చూడండి, ఇది మొత్తం అంత వాల్యూ మొత్తం గెట్ చేస్తుంది. ఈ కన్సోల్లో మాత్రం రెస్పాన్స్ని గెట్ చేస్తుంది. నౌ సీ మళ్ళీ ఎంటర్ చేద్దాం. ఏదైనా ఒక న్యూ డేటా ఇద్దాం. మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా అనుకోండి, న్యూ డేటా అనుకోండి, ఏదైనా ఇవ్వండి. బట్ మనకు రెస్పాన్స్ అనేది ఫస్ట్ పర్ఫెక్ట్గా రావాలి. నౌ సబ్మిట్. కొద్దిగా టైం డిలే అవుతుంది. ఆన్ రెడీ స్టేట్ అనేది ఫంక్షన్ నేను ఇందాక ఇచ్చాను, అందుకోసం ఈ ఫంక్షన్ని బట్టి ఈ రెస్పాన్స్ని ఇవన్నీ మనకు గెట్ అవుతాయి. జస్ట్ కొద్దిగా స్లోగా ఉంది సర్వర్కి వెళ్ళడానికి, రెస్పాన్స్ వెయిట్ చేద్దాం. మనకి డిస్ప్లే అవ్వాలి మనకు ఇక్కడ ఉండే కన్సోల్ వాల్యూ.
సార్ స్టేటస్ 4 ఇచ్చారు సార్, 200. ఓకే సారీ, స్టేటస్ 200 ఉన్న మాత్రమే కావాలి మాకి సార్. మళ్ళీ రాదు, వన్ టూ త్రీ, జస్ట్ యాక్సెప్ట్ సబ్మిట్. నౌ సీస్ స్టేటస్ 0, మెసేజ్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇన్ కేస్ నేను ఇక్కడ కొత్త డీటెయిల్స్ ఇస్తాను 3, 4, 5, 6 అండ్ ఇక్కడ మాకు మొబైల్ నంబర్ ఏదైనా సరే ఆల్టర్నేటివ్. నౌ సీస్ సబ్మిట్. నౌ సీస్ స్టేటస్ 1, మెసేజ్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. ఆల్రెడీ మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తాను, క్లిక్ చేస్తానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయింది. అప్పుడు స్టేటస్ 0, మెసేజ్. ఇదంతా నేను పంపించే సర్వర్, అంటే నేను పంపించే రెస్పాన్స్ కాదు, సర్వరే పంపిస్తోంది మనకు. ఆ సర్వర్ ఎలా పంపిస్తోంది అంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్ టీమ్, అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చేసి దానికి రిలేటెడ్ కోడ్ మొత్తం రాసి పంపించేశారు. మీరు ఓన్లీ ఈ పారామీటర్లకి డేటాని ఇలా పంపిస్తే వాళ్ళు రాసిన కోడ్ వల్ల ప్రాసెస్ చేసి ఏమైతే రాసింటారో దానికి రిలేటెడ్ రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి స్టేటస్ని మెసేజ్ని మనం ప్రింట్ చేసుకోవాలి. మెసేజ్ ఇక్కడ రావాలి మనకు, మెసేజ్ అనేది ఇక్కడ రావాలి. సో నౌ మెసేజ్ అనేది ఇక్కడ గెట్ చేయాలంటే ఇది జేసన్ ఫార్మేట్లో ఉంది, జేసన్లో ఉండే డేటాని మనం ప్రింట్ చేయలేము. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే లెట్ ఓబీజే ఈక్వల్ టు జేసన్ డాట్ పార్స్ అనే మెథడ్ ద్వారా జేసన్ డేటాని ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. హెచ్టిటిపి డాట్ రెస్పాన్స్ ఇప్పుడు ఆబ్జెక్ట్లోకి వచ్చింటుంది. ఈ ఆబ్జెక్ట్ డేటా కూడా మనం రాద్దాం, అంటే మీకు మీకు క్లారిఫికేషన్ కోసం అంతే ఇది ఓబీజే. ఇప్పుడు ఓబీజేలో మనకు స్టేటస్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. ఈ మెసేజ్ని మనం ఇక్కడ మనకు ఆల్రెడీ రాసాం కదా, ఈ మెసేజ్ ద్వారా మనం సెండ్ చేస్తాం. ఈ మెసేజ్ ద్వారా నేను సెండ్ చేస్తున్నాను అండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రెస్పాన్స్ అనేది నేను పెడదాం అనుకుంటున్నా. రెస్పాన్స్ అనేది నేను ఏం చేద్దాం అంటే ఓబీజే డాట్ మెసేజ్, ఓబీజే డాట్ మెసేజ్, ఓబీజే డాట్ మెసేజ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ కానీ లేదా యువర్ డీటెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కానీ మనకు వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ చూద్దాం ఫస్ట్. ఎంత తీయస్తున్నా మనకు రెస్పాన్స్ అనేది గెట్ చేశాను, నాసేజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటానే ఇస్తాను. ఓబీజే డాట్ మెసేజ్ అనే వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, జస్ట్ సర్వర్ ప్రాసెస్ అవుతుంది. నాసేజ్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను డేటా మారుస్తున్నా 908, ఇక్కడ మనకు 456, నౌ సబ్మిట్. రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, బట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అనేది ఏంటంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ని చూపిస్తుంది. రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనేది ఒక పాజిటివ్ రెస్పాన్స్ని చూపిస్తుంది. అదే కనుక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది మనకు నెగిటివ్ రెస్పాన్స్ చూపిస్తుంది. యువర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది మనకు రెడ్ కలర్లో రావాలి, రిజిస్టర్ సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్లో రావాలి. అలా రావాలనుకున్నప్పుడు మనకి ఈ స్టేటస్ని బట్టి రాయొచ్చు. స్టేటస్ 0 అయితే రెడ్ కలర్ కావాలి, స్టేటస్ 1 అయితే గ్రీన్ కలర్ కావాలి. అందుకోసం ఇక్కడ రాస్తానండి, ఇఫ్ ఇఫ్ ఓబీజే డాట్ స్టేటస్ డబుల్ ఈక్వల్ టు 1 అయితే, డబుల్ ఈక్వల్ టు 1 అయితే ఎల్స్, 1 కాకపోతే, 1 కాకపోతే మనకు రెడ్ కావాలి, అదే 1 అయితే అంటే ఇక్కడ మనకు గ్రీన్ కావాలి. దర్శి దిస్ ఇప్పుడు ఇవ్వండి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటానే ఇస్తాను ఫస్ట్. సేమ్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ న్యూ డేటా నేను ఇస్తాను. ఇక్కడ ఏదైనా సరే మనకు 987 అనేసి ఇస్తున్నా, ఇక్కడ వచ్చేసి మనకు 567 అనేసి ఇలా ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు సబ్మిట్ అని నేను క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి మనకు వస్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనుకోండి. సో నౌ సబ్మిట్. నౌ సీస్ న్యూ డేటా నేను ఇస్తుండే, ఈమెయిల్ ఫోన్ నెంబర్ దగ్గరే మన ప్రాబ్లం వస్తుందన్నమాట. ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉంది అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ డీటెయిల్స్ ఎగ్జిస్ట్ వస్తుంది, అప్పుడు రెడ్ కలర్ చూపించాలి. అదేవిధంగా ఎగ్జిస్టెడ్ లేని డేటా మనం సబ్మిట్ చేసినప్పుడు గ్రీన్ కలర్లో చూపించాలి.
ఈ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ నేను ఇవ్వట్లేదు, అది సర్వర్ నుంచి వస్తుంది, సర్వర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఇక్కడ రాస్తున్నా. సేమ్ ఇదే డేటాని మళ్ళీ నేను సబ్మిట్ చేస్తే చూడండి, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేది వస్తుంది. జస్ట్ మనకి సర్వర్ ప్రాసెస్ అనేది కొద్దిగా డిలేగా ఉంది, బట్ నో ఇష్యూస్. ఇది యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఓకే, ఇదన్నమాట. క్లియర్ దిస్? ఇది రిజిస్ట్రేషన్ ఏపీఐ గురించి. ఇప్పుడు ఏ డీటెయిల్స్తో అయితే మీరు రిజిస్టర్ అవుతారో, ఏ డీటెయిల్స్ అయితే రిజిస్టర్ అవుతారో అదే డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి, అదే డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఇక్కడ నేను లాగిన్ రాయలే కదా, నేను సేమ్ ఇక్కడ నేను రిజిస్ట్రేషన్తోనే మొత్తం అంతా కాపీ పేస్ట్ చేస్తాను చూడండి, దాన్ని బట్టి నేను వ్యాలిడేషన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అండ్ ఫస్ట్ మనకి ఫస్ట్ స్టెప్ బటన్ ఉంది, మనకు లాగిన్లో బటన్ ఉంది, ఆ బటన్ని గెట్ చేస్తున్నా. ఆ బటన్ని గెట్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ప్రివెంట్ డిఫాల్ట్ అనేది వెళ్తున్నాం, ఒక మెసేజ్ని తీసుకుంటున్నాం. ఈ మెసేజ్ మనకు చూపించాలనుకుంటే ఇక్కడ మనకు పారాగ్రాఫ్లో ఎర్రర్ అని చూపిద్దాం. ఐడి ఈక్వల్ టు ఈఆర్ఆర్ ఎర్రర్. సో ఈ ఐడిని మనకి ఇక్కడ గెట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ ఇవన్నీ వద్దు, నాకు ఓన్లీ ఈమెయిల్ మాత్రమే కావాలి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మాత్రమే కావాలి. మీరు ఆల్రెడీ వ్యాలిడేషన్ చేసింటారు అండ్ చెక్ బాక్స్ అనేది చేస్తున్నా నేను, ఎర్రర్ మెసేజ్ అంటూ నేను మెసేజ్ పెట్టుకుంటున్నా. నో. సో ఈమెయిల్కి ఐడి ఈమెయిల్, ఐడి ఈమెయిల్ అండ్ ఐడి పాస్వర్డ్, దీనిలో మనకు నేమ్ అనేది అవసరం లేదు. ఇక్కడ నేమ్ అనేది మనకు యాంగులర్ నేర్చుకునే మనకు నేమ్ అనే అట్రిబ్యూట్ అవసరం, నేమ్ అనేది అవసరం లేదు. నేను ఈ ఇన్పుట్లో ఉండే డేటాని మనం గెట్ చేసుకోవాలంటే ఈ ఐడి ద్వారా గెట్ చేస్తున్నా. ఈ ఐడి వచ్చేసి డాక్యుమెంట్ ఆ క్వైరీ సెలెక్టర్ ఐడి, దాంట్లో ఉండే వాల్యూని గెట్ చేయాలంటే డాట్ వాల్యూ. అండ్ అదేవిధంగా ఈమెయిల్ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ హ్యాష్ పాస్వర్డ్, దాంట్లో ఉండే వాల్యూని గెట్ చేయాలంటే డాట్ వాల్యూ. ఈ వాల్యూస్ని మనం మన ఓన్ డిఫైన్ వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తున్నా. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ నా ఓన్ డిఫైన్ వేరియబుల్స్, ఇవి వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని బట్టి నేను కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఇఫ్ కండిషన్ ఫస్ట్, ఇఫ్ ఈమెయిల్ డాట్ లెంత్ అండ్ అదేవిధంగా మనకి ఎల్స్ ఎల్స్ ఈ ఎల్స్ ఇఫ్ అనమాట. పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ ఇవన్నీ చేస్తున్నా. నెక్స్ట్ మనకు చెక్ బాక్స్ ఇవన్నీ అవసరం లేదు, నెక్స్ట్ ఎల్స్లోకి వెళ్తున్నాను. సీ వన్ మినిట్, ఫస్ట్ మనకి ఈమెయిల్ పాస్వర్డ్, ఈమెయిల్ అంత లెంత్ 0 ఉన్నా లేదా నల్ ఉన్నా లేదా ఎంటీ ఉన్నా ఈ మెసేజ్ రావాలనేసి. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్ లెంత్ అంటే మీరు ఏమి ఎంటర్ చేయలేదని దాని మీనింగ్, ఏమి ఎంటర్ చేయకపోయినా డేటా నల్ ఉన్నా అండ్ ఎంటీ ఉన్నా సరే మనకు ఇలా. నెక్స్ట్ ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏపీ ఇంటిగ్రేషన్లో మనము డేటాని ఈమెయిల్ని పాస్వర్డ్ని మాత్రమే పంపించాలి. సీరీస్ ఈమెయిల్ని పాస్వర్డ్ని మాత్రమే పంపించాలి. ఫస్ట్ స్టెప్ మీరు ఫామ్ డేటాని క్రియేట్ చేసుకున్నాను, ఆ ఫామ్ డేటాలోకి మనం పారామీటర్స్ డిఫరెంట్. ఇక్కడ సీరీస్ యూజర్ ఈమెయిల్లోకి ఇది పారామీటర్, యూజర్ ఈమెయిల్, యూజర్ ఈమెయిల్లోకి ఈమెయిల్ పంపించాలి. అండ్ అదేవిధంగా యూజర్ పాస్వర్డ్లోకి, యూజర్ పాస్వర్డ్లోకి పాస్వర్డ్ పంపించాలి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవి పంపించాలి, దట్స్ ఇట్. నెక్స్ట్ మనం పోస్ట్ మెథడ్ అండ్ యుఆర్ఎల్. ఇక్కడ చూస్తే పోస్ట్ మెథడ్ మెథడ్ పోస్ట్ యుఆర్ఎల్ డిఫరెంట్, స్టూడెంట్ లాగిన్ ఈ యుఆర్ఎల్ పంపించాలి. అంటే ఇక్కడ వరకు కామన్గా ఉంటుంది, ఎండింగ్లో ఉండే వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అంతా సేమే, స్టూడెంట్ ప్రాసెస్ అంటే డేటాని సెండ్ చేస్తాము, రెస్పాన్స్ అనేది ప్రాసెస్ జరుగుతుంది, మొత్తం అంతంగా సేమే. నౌ సీ దిస్, ఇంకేం మీరు చేంజ్ అయిన అవసరం లేదు, ఇంకంతా డన్. నౌ సీ దిస్, లాగిన్ చేసుకున్నాను. లాగిన్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ మనం చేద్దాం, మనకు మనకు గుర్తుండేలాగా మనం చేసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐలాండర్, యాంగ్యులర్, ఇక నేను ఐలాండర్ యాంగ్యులర్ వన్ టూ 3 4 5 6 ఇలా 1 2 3 4 5 6 ఇలా ఒక న్యూగా ఇస్తున్నాను నేను 1 2 3 4 5 6 @gmail.com అండ్ ఫోన్ నెంబర్ ఏదైనా సరే నెంబర్. నెక్స్ట్ మనకి పాస్వర్డ్ 1 2 3 ఇస్తున్నా. నెక్స్ట్ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్. 1 2 3 4 5 6 గుర్తుపెట్టుకోండి. కొద్ది సర్వర్ ప్రాసెస్ చేస్తుంది. నౌ సీస్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి మీరు. సో ఇక్కడ లాగిన్
ఇక్కడ ఈమెయిల్తో లాగిన్ చేస్తున్నా, ఇక్కడ మనకు పాస్వర్డ్ 1234 ఇస్తున్నా, అంటే రాంగ్ పాస్వర్డ్ ఇస్తున్నా లాగిన్. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా నేను కరెక్ట్ ఇస్తాను, 1234 ఇస్తాను. నెక్స్ట్ లాగిన్, లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ ఇన్ టు డాష్ బోర్డ్. ఇదేంటంటే నేను ఇచ్చే రెస్పాన్స్ కాదు, ఇది నేను ఇస్తున్న రెస్పాన్స్ కాదు, ఇది ఆల్రెడీ రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి వస్తున్న రెస్పాన్స్, ఇది రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి వస్తుంది ఇది. దీన్ని కొద్దిగా బోల్డ్నెస్ పెట్టుకుందాం, క్లాస్ నేమ్ ఎఫ్డబ్ల్యూ బోల్డ్, కొద్దిగా నీట్గా ఉంటుంది. సేమ్ ఈమెయిల్తో లాగిన్ అవుతున్నా, నో సీస్, లాగిన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ టు డాష్ బోర్డ్. ఇప్పుడు మనకు ఎప్పుడు లాగిన్ సక్సెస్ అవుతోంది అంటే, ఇక్కడ ఇఫ్ స్టేటస్ డబుల్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ అంటే లాగిన్ సక్సెస్ వస్తుంది. ఈ కేసెస్లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వేరొక పేజ్కి నావిగేట్ చేయాలి, లాగిన్ సక్సెస్ అవ్వగానే వేరొక పేజ్కి నావిగేట్ అవ్వాలి. ఆ పేజ్ ఏంటంటే నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను చూడండి, ఆ పేజ్ నేను ఇక్కడ డాష్ బోర్డ్ అనేసి తీసుకుంటున్నాను, డాష్ బోర్డ్ డాట్ హెచ్టిఎంఎల్, డాష్ బోర్డ్ ఆర్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ ఫైల్ అండ్ డాష్ బోర్డ్. ఇక్కడ నేను ఒక డాష్ బోర్డ్ అంటే నావబారే తీసుకుంటాను, నేను బూస్ట్రాప్ నావబార్ తీసుకుందాం, బూస్ట్రాప్ అండ్ బూస్ట్రాప్లో బూస్ట్రాప్ ఫైల్, బూస్ట్రాప్ ఫైల్లో మనకి నావబార్, నావబార్లో మనకి కొలాప్సిబుల్ నావబార్, ఎప్పుడైనా సరే మనకు కొలాప్సిబుల్ నావబార్ టైప్ తీసుకోండి. ఈ కోడ్ మొత్తం నేను కాపీ పేస్ట్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ బూస్ట్రాప్ లింక్స్ అవన్నీ ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఇలాగా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వెల్కమ్ టు డాష్ బోర్డ్ అనేసి ఇక్కడ ఇద్దాం హెడ్డింగ్, వెల్కమ్ టు డాష్ బోర్డ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, హెచ్ టు అడ్మిన్ అనేసి ఇస్తున్నా, అడ్మిన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి హోమ్, యూజర్స్, లాగౌట్, లాగౌట్ అని చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు ఈ లాగౌట్ని క్లిక్ చేయగానే మనకు లాగిన్కి వెళ్ళిపోవాలి, దీనికి ఒక ఈవెంట్ అనమాట. ఫస్ట్ మనకి తర్వాత చూద్దాం ఇదంతా, ఎంఎస్ ఐఫన్ ఆటో అండ్ ఇక్కడ మనకు కంటైనర్, కొద్దిగా డిజైన్ అనేది మారుస్తాను నేను. ఇప్పుడు చూద్దాం ఇవన్నీ క్లియర్ చేస్తున్నా, లాగిన్ అండ్ లాగిన్. యా నెక్స్ట్ మనకు డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఎలా కనిపిస్తుంది. ఫస్ట్ ఇలా ఉంది, అడ్మిన్, హోమ్, యూజర్స్, లాగౌట్, ఇలా ఉంది. ఇప్పుడు నేను వెల్కమ్ టు డాష్ బోర్డ్ అనేసి, ఇది ఒక సపరేట్ డాష్ బోర్డ్ పేజ్ అనమాట మనకి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో ఈ డాష్ బోర్డ్ పేజ్కి నావిగేట్ చేయాలనుకుంటున్నా. అలా నావిగేట్ చేయండి, లొకేషన్ డాట్ అసైన్ అనే మెథడ్ మనం నేర్చుకున్నాం, లొకేషన్ డాట్ అసైన్ అనే మెథడ్. విండో డాట్ లొకేషన్ డాట్ అసైన్ అని రాసుకోవచ్చు, లేదా లొకేషన్ డాట్ అసైన్ అని రాసుకోవచ్చు. అసైన్లో మనకు డాష్ బోర్డ్ ఇక్కడ ఏదైతే ఉందో డాష్ బోర్డ్ డాట్ హెచ్టిఎంఎల్, ఇక్కడ ఏదైతే మనం రాసామో అదే పాత్. ఇది ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు ఈ పేజ్కి నావిగేట్ అవుతుంది. నా సీ అంతవరకు నేను ఇది క్లోజ్ చేస్తున్నా అండ్ ఇది లాగిన్ సక్సెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఐలాండర్, యాంగ్యులర్, ఏమైనా ఇచ్చిన వాల్యూ 1 2 3 4 5 6, 1 2 3, నో లాగిన్, వెంటనే వెళ్ళిపోతుంది మనకు. ఈ డేటా లేదనుకుంటే ఎర్రర్ వస్తుంది, డేటా ఉంది కాబట్టి డాష్ బోర్డ్ నావిగేట్ అయిపోయింది. సీ దిస్, డాష్ బోర్డ్ నావిగేట్ అయిపోయింది, లాగిన్ సక్సెస్ అవగానే డాష్ బోర్డ్కి వచ్చేసింది. బట్ ఇప్పుడు మనకి ఎవరైతే లాగిన్ అవుతున్నారో, ఇప్పుడు నేను ఐలాండర్ యాంగ్యులర్ 1 2 3 4 5 6 @gmail.com అనే ఈమెయిల్ అనే పర్సన్ లాగిన్ అవుతున్నారు. ఆ పర్సన్ లాగిన్ అయినప్పుడు ఆ పర్సన్ యొక్క ఈమెయిల్ గెట్ చేసుకొని ఇక్కడ నేను చూపించాలనుకుంటున్నా, గెట్ చేసుకొని ఇక్కడ చూపించాలనుకుంటున్నా. సేమ్ అది గెట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి అంటే ఈ పేజ్ నుంచి, లాగిన్ అనే పేజ్ నుంచి ఆ డేటాని బ్రౌజర్లో స్టోర్ చేస్తాను. బ్రౌజర్లో స్టోర్ చేయాలంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్, సెట్ ఐటమ్ ఏ వేరియబుల్లోకి ఏ డేటాని మనం సెట్ చేయాలి, ఏ వేరియబుల్, ఇది నా ఓన్ డిఫైన్ వేరియబుల్ అన్నమాట. యూజర్,
ఈమెయిల్ అనేసి నేను రాసుకున్నా, నా ఓన్ డిఫైన్ వేరియబుల్, లేకపోతే యూజర్ ఈమెయిల్ అని రాస్తున్నా. ఓకే, ఏదో ఒకటి ఈమెయిల్ కానీ యూజర్ ఈమెయిల్ కానీ ఏదో ఒకటి రాసుకోండి. ఇప్పుడు ఈ యూజర్ ఈమెయిల్లోకి ఏ డేటాను మనం సెండ్ చేయాలంటే ఇక్కడున్న ఈమెయిల్, ఇక్కడున్న ఈమెయిల్ నేను సెట్ చేస్తున్నా. ఎప్పుడైతే మనకు లాగిన్ సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్ అయినప్పుడు మనకు ఈ లోకల్ స్టోరేజ్లో డేటాని వాళ్ళ యొక్క ఈమెయిల్ని స్టోర్ చేస్తున్నా. ఫస్ట్ అది చూద్దాం. ఇన్స్పెక్ట్. ఇప్పుడు ఆ డేటా లోకల్ స్టోర్ అయింది ఎలా తెలుసుకుంటామంటే ఇన్స్పెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఏంటండి, లోకల్ స్టోరేజ్ ఉంది. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీ వాల్యూ పేరు, కీ అనేది ఏంటంటే ఇక్కడ రాస్తున్న వాల్యూ యూజర్ ఈమెయిల్, అదే వాల్యూ అనేది ఏంటంటే ఇక్కడ ఈమెయిల్లో వచ్చే వాల్యూ, వాల్యూ అనేది ఏంటంటే ఇక్కడ ఈమెయిల్లో వచ్చే వాల్యూని ఈ వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నా. నా ఐలాండర్ యాంగులర్ 1 2 3 4 5 6 అండ్ 1 2 3. ఇప్పుడు డేటా ఏం లేదు. నా లాగిన్ అవ్వగానే ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో డేటా రావాలి. వన్ మినిట్, సరే క్లియర్ చేద్దాం. క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి, ఓకే మనకి ఇంతకుముందు రీఫ్రెష్ చేయలేదు మన పేజీని, రీఫ్రెష్ చేయండి ఫస్ట్. రీఫ్రెష్ చేశాకనే మనకు వాల్యూ వస్తుంది. నౌ ఐలాండర్ యాంగ్యులర్ 1 2 3 4 5 6 అండ్ 1 2 3 పాస్వర్డ్. ఇన్స్పెక్ట్కి వెళ్తున్నాం. ఫస్ట్ మనకు అప్లికేషన్లో లోకల్ స్టోరేజ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏం లేదు. నౌ లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేయగానే నౌ సీస్ యూజర్ ఈమెయిల్, నేను తీసుకున్న వేరియబుల్ నేమ్ ఇక్కడ యూజర్ ఈమెయిల్. యూజర్ ఈమెయిల్కి ఈమెయిల్ స్టోర్ అయింది, ఈమెయిల్ స్టోర్ అయింది. ఇప్పుడు మనకి ఇది లోకల్ స్టోరేజ్ అనేది ఏంటంటే బ్రౌజర్లో అలాగే ఉంటుంది. మీరు ఎడిట్ చే అంటే ఇక్కడ రిమూవ్ చేసే వరకు, ఇటువంటి రిమూవ్ మీరు రిమూవ్ చేసే వరకు ఆ డేటా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి లోకల్ స్టోరేజ్లో మనకి ఎప్పుడు సెట్ అవుతుంది, ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతున్నారో, ఎప్పుడైతే లాగిన్ అవుతున్నారో అప్పుడు మాత్రమే సెట్ అవుతుంది అప్లికేషన్లో లొకేషన్. ఎప్పుడైతే లాగిన్ అవుతున్నా అప్పుడు మాత్రమే స్టోర్ అవుతుంది. ఇది ఎరేజ్ చేయకపోతే, ఇది ఎరేజ్ చేయకపోతే అలాగే ఉంటుంది. ఎరేజ్ చేసినంత వరకు అలాగే ఉంటుంది ఇది డేటా. ఇప్పుడు మనం ఈ డేటాని లాగిన్ ఇచ్చి డాష్బోర్డ్కి వచ్చాం. లాగిన్ ఇచ్చి డాష్బోర్డ్కి కానీ వేరే పేజ్ కానీ వేరే పేజ్ కానీ ఎప్పుడైతే వెళ్తామో ఆ పేజ్ అన్నింటిలో ఈ వాల్యూని గెట్ చేసుకోవచ్చు. ఆ వాల్యూని ఎలా గెట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు డాష్బోర్డ్లో నేను గెట్ చేయాలనుకుంటున్నా. డాష్బోర్డ్లో నేను గెట్ చేయాలంటే ఇక్కడ స్క్రిప్ట్ రాస్తున్న జావాస్క్రిప్ట్ ద్వారానే పాసిబుల్. లెట్ ఈమెయిల్ ఈక్వల్ టు గెట్ చేయాలంటే లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ అనమాట. ఆ గెట్ ఐటమ్లో ఆ తీసుకున్న కీ వాల్యూ అనమాట. కీ వాల్యూ ఏముంది ఇక్కడ యూజర్ ఈమెయిల్, యూజర్ ఈమెయిల్ని ఇక్కడ రాస్తున్నా. వాల్యూని దాంట్లో ఉన్న యూజర్ ఈమెయిల్లో ఉన్న వాల్యూని గెట్ అవుతుంది, గెట్ అయ్యి వేరియబుల్లోకి వస్తుంది. ఈ వేరియబుల్లో డేటాని ఇక్కడ నేను ప్రింట్ చేయాలనుకున్నా, ఈ అడ్మిన్లో నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఇక్కడ ఐడి ఈక్వల్ టు అడ్మిన్ అని రాస్తున్నా. ఐడి అడ్మిన్ లోపు నేను బైండ్ చేయాలి. ఇక్కడ బైండ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఐడి గెట్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ అడ్మిన్. అడ్మిన్లకి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ ఈమెయిల్, ఈమెయిల్ని సెట్ చేస్తాం. నా సీది సౌట్పుట్ చూడండి, ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళ యొక్క డేటా ఇడికి వస్తుంది. ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళ యొక్క డేటా ఇడికి వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నా. ఎరేజ్ చేయగానే మనం చూడండి ఈ డేటా వెళ్ళిపోద్ది. ఎరేజ్ చేయగానే డేటా వెళ్ళిపోద్ది. ఇక్కడ డేటా ఉన్న సేపు మాత్రమే ఉంటుంది. ఎటు చూడండి నీకు యూజర్ ఈమెయిల్ ఇక్కడ నేను ఐలాండర్ అండి. ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఇక్కడ కనిపిస్తుంది. డేటాని ఎరేజ్ అవ్వగానే ఈ డేటా వెళ్ళిపోద్ది. అంటే డేటా ఇక్కడ సెట్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు లాగిన్ అయ్యారని దాని మీనింగ్. డేటా సెట్ అయ్యింది అంటే మీరు లాగిన్ అయ్యారు అనేసి దాని మీనింగ్. ఓకే, ఇప్పుడు డేటా లేకపోతే ఇక్కడ లోకల్ స్టోరేజ్లో డేటా లేకపోతే మీరు లాగిన్ అవ్వలేదని దాని మీనింగ్. ఇప్పుడు డాష్బోర్డ్ అనేది మనకు లాగిన్ అయినా లాగిన్ అవ్వకపోయినా డాష్బోర్డ్కి వెళ్ళిపోతుంది, డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. బట్ నాకు అలా కాదు, మీరు లాగిన్ అయితేనే, లాగిన్ అయితేనే డాష్బోర్డ్లోకి వెళ్ళాలి, లేకపోతే డాష్బోర్డ్లోకి వెళ్ళకూడదు. అలా కండిషన్ ఇక్కడ ఏం రాస్తామంటే అన్నిటికంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడే రాయాలి. లోకల్ స్టోరీలో డేటా ఉంది అంటే ఇది అనమాట మీనింగ్. లోకల్ స్టోరీలో డేటా ఉంది అంటే ఇఫ్, ఇఫ్ నాట్ ఇది లోకల్ స్టోరేజ్ గెట్ ఐటమ్. డేటా లేకపోతే, డేటా లేకపోతే ఏం చేయాలి, లొకేషన్ డాట్ అసైన్. ఇక్కడ మనకు
లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్లోనే ఉండాలి. లోకల్ స్టోరేజ్లో యూజర్ నేమ్ అనేది లేకపోతే లాగిన్లోనే ఉండాలి. ఇన్ కేస్ ఇది ఉంది అంటే ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది డాష్ బోర్డ్ అనేది, ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఓపెన్ చేయలేదు. చూడండి, డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసినా డేటా లేదు. డేటా లేకపోతే మనకి ఏమవుతుంది, లాగిన్లో ఉంటుంది. ఇన్ కేస్ నేను లాగిన్ చేస్తున్నా ఇక్కడ 1 2 3 4 5 6 అండ్ 1 1 2 3 నో లాగిన్. చూడండి, ఆ డేటా వస్తుంది. క్లియర్? ఇప్పుడు అదేవిధంగా నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్న అప్లికేషన్, ఇక్కడ నేను డేటా ఉంది, డేటా ఉంది కంటే వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అంతా నేను క్లియర్ చేస్తున్నా. ఇలా క్లియర్ చేసిన ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ అనే పేజ్ ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను దాని డేటాని క్లియర్ చేయలేదు. ఈ డేటాని ఎప్పుడు క్లియర్ చేయలేము మనం? ఇప్పుడు ఏం చెప్తారా, ఎవరేం చెప్తారా, ఈ డేటాని ఎప్పుడు క్లియర్ చేయాలి మనం? ఇప్పుడు జీమెయిల్ ఉంది, మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తారు. జీమెయిల్ ఓపెన్ అయినప్పుడు లాగిన్లో ఉన్నప్పుడు నేను క్లోజ్ చేస్తున్నా. ఇలా క్లోజ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా జీమెయిల్ అని ఓపెన్ చేయగానే జీమెయిల్ అనేది అకౌంట్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇది లాగౌట్ చేశాను అంటే, లాగౌట్ చేస్తే మళ్ళీ మనకు లాగిన్ చేయాలి. మనం సేమ్ లైక్ ఇక్కడ మనం లాగౌట్ చేసినప్పుడు ఈ లోకల్ స్టోరేజ్లో ఉండే డేటాని క్లియర్ చేసేయాలి. లాగౌట్ చేసినప్పుడు లోకల్ స్టోరేజ్లో ఉండే డేటాని క్లియర్ చేయాలి. అదేవిధంగా లాగౌట్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, లాగిన్ పేజ్కి నావిగేట్ చేయాలి. అందుకోసం ఏం చేస్తున్నాంటే ఆన్ క్లిక్ ఈక్వల్ టు లాగౌట్, లాగౌట్ అనే మెథడ్ రాస్తున్నా. ఈ లాగౌట్ అనే మెథడ్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా, ఫంక్షన్ లాగౌట్. లాగౌట్లో మనకి లొకేషన్ డాట్ అసైన్ లాగిన్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏం చేయాలి, లోకల్ స్టోరేజ్ ఉండే డేటాను కూడా క్లియర్ చేయాలి. లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్. ఈ ఫస్ట్ ఇది నేను క్లియర్ చేయను, ఫస్ట్ క్లియర్ చేయను, ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ చేయగానే మనం చూడండి లాగిన్కి వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ బ్యాక్ వెళ్తే మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తుంది. లాగౌట్ చేసినా మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తుంది, ఆ డేటా అలాగే ఉంది. అది రాంగ్ అనమాట. ఎందుకంటే లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది కాబట్టే ఇక్కడ మనకి డేటా అనేది, అంటే డాష్ బోర్డ్కి అనేది వెళ్తుంది. లోకల్ స్టోరేజ్లో డేటా లేకపోతే మనకు వెళ్ళదు. సీస్ రిఫ్రెష్ చేయగానే మనకు లాగిన్కి వెళ్తుంది. డేటా లేకపోతే లాగిన్కి వెళ్తుంది. డేటా ఉంది అంటే డాష్ బోర్డ్లోనే ఉంటుంది. అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, క్లియర్ చేయాలంటే లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ అనే మెథడ్ ఉంది. లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ అనే మెథడ్ ద్వారా ఏం చేస్తుంటే లాగౌట్ అని క్లిక్ చేయగానే లోకల్ స్టోరేజ్లో ఉండే డేటా కూడా క్లియర్ అయిపోద్ది. క్లియర్ అవ్వగానే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవ్వగానే ఇది లాగిన్కి నావిగేట్ చేస్తుంది. సీ దిస్. చూడండి, ఇప్పుడు నాకు నచ్చిన ఆల్రెడీ నేను కొన్ని రిజిస్టర్ చేశాను, ఐలాండ్ శంకర్ అట్ జీమెయిల్ డాట్ కామ్ 1 2 3. ఏ మీ ఈమెయిల్తో అయితే లాగిన్ అవుతారో ఆ ఈమెయిల్ మాత్రం గెట్ అవుతుంది. దాంట్లో మీ ప్రైవసీ, ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. నా లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ చేయగానే మళ్ళీ బ్యాక్ వెళ్తే, చూడండి బ్యాక్ వెళ్తే మళ్ళీ లాగిన్కి వెళ్ళదు. అదేవిధంగా మీరు డాష్ బోర్డ్ డైరెక్ట్గా ఓపెన్ చేసినా అది ఓపెన్ అవ్వదు. డాష్ బోర్డ్ డైరెక్ట్గా ఓపెన్ చేసినా అది ఓపెన్ అవ్వదు. క్లియర్? క్లియర్ దిస్? ఇదే లాగిన్ అథెంటికేషన్ కూడా అంటాం. అథెంటికేషన్ అంటే లాగిన్ అయితేనే మీరు డాష్ బోర్డ్కి వెళ్తారు, లేకపోతే లేదు. డాష్ బోర్డ్ పేజ్ మీరు లాగిన్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఏ మినీ ప్రాజెక్ట్ టైప్ అనమాట ఇది. ఈ డాష్ బోర్డు మీరు ఏదైనా సరే డిజైనింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ యూజర్స్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే యూజర్స్ డాట్ హెచ్టిఎంఎల్ పెడుతున్నా. ఇప్పుడు యూజర్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ అవ్వాలంటే ఈ పేజ్ కూడా మనకి ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఈ డాష్ బోర్డ్ అనేది, ఈ కండిషన్ అనేది అక్కడ కూడా ఫాలో అవ్వాలి. మనకు లోకల్ స్టోరేజ్లో డేటా ఉంటేనే యూజర్స్ పేజ్ ఓపెన్ అవ్వాలి, లేకపోతే ఓపెన్ అవ్వకూడదు. ఇక్కడ ఉండే ఏ పేజ్ అయినా సరే మనకు ఈ లోకల్ స్టోరేజ్లో డేటా ఉన్నప్పుడు మాత్రమే ఆ పేజ్కి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఇప్పుడు నేను ఈ పేజ్లో యూజర్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్లో నేను ఈ కండిషన్ రాయను. ఈ కండిషన్ రాయకపోతే అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. కానీ ఈ పేజ్ కూడా మనకు ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే కనిపించాలి అంటే కంపల్సరీ ఈ యూజర్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ని కూడా క్రియేట్ చేస్తాం. ఆ పేజ్ని ఇక్కడ లింకప్ చేస్తాం. ఆ పేజ్లో కూడా ఈ కోడ్ రాయాలి మీరు. ఓకే, ఇట్స్ ఏ స్మాల్ మినీ ప్రాజెక్ట్ అనమాట. ఈ మినీ ప్రాజెక్ట్ మనం ఇంకా యాంగులర్లో చేస్తాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ లాగే ఉంటుంది బట్ యాంగులర్లో చేస్తాం. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్మాల్ మినీ ప్రాజెక్ట్ అనేది మనకు లాగిన్ అయినప్పుడు, రిజిస్టర్ అయినప్పుడు ఆ డేటాతోనే లాగిన్ అవ్వాలి, ఆ డేటాతోనే
లాగిన్ అయినప్పుడు సక్సెస్ అవ్వాలి, డాష్ బోర్డ్కి నావిగేట్ అవ్వాలి. ఆ డాష్ బోర్డ్లో మనకు నచ్చిన డిజైనింగ్ మనం పెట్టుకోవచ్చు, లైక్ జీమెయిల్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ యూజర్ డీటెయిల్స్ లాగిన్ అయితే మీ యూజర్ డీటెయిల్స్ మాత్రం కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేనంతే, నేను ఏ డీటెయిల్స్ అయితే లాగిన్ అవుతున్నానో ఆ డీటెయిల్స్ మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి, అంటే ఆ మెయిల్ ఐడి కనిపిస్తుంది. ఇంకా దాంట్లో ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది ఒక బిగ్గర్ ప్రాజెక్ట్ అయిపోద్ది మనకు. ఓకే, ఎస్టర్డే క్లాస్లో ప్రామిసెస్, అబ్జర్వల్స్, అసింక్, అవైట్ యూస్ చేసుకొని చేసాం కదా, సేమ్ ఇప్పుడు ఇక్కడ రాసిన కోడ్ మొత్తం ఎనలైజ్ చేయండి. మీరు ఇక్కడ రాసిన కోడ్తో మనకి ఎనలైజ్ చేసి చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఈ కేసెస్లో మనకు అబ్జర్వ్ చేస్తే, జావాస్క్రిప్ట్కి వెళ్ళండి. జావాస్క్రిప్ట్లో వచ్చేసి మనకు సో ఎస్టర్డే మనకు ప్రామిసెస్, అబ్జర్వల్స్ని యూస్ చేసుకొని కూడా చేస్తామని చెప్పాను కదా. సారీ, ప్రామిసెస్ని యూస్ చేసుకొని, అబ్జర్వల్స్ కాదు ప్రామిసెస్. ఇక్కడ చూద్దాం. సో మనకి ఇక్కడ ప్రామిసెస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళండి. అసింక్లో ప్రామిసెస్, ఈ ప్రామిసెస్లో కొద్ది డౌన్కి వెళ్ళిన తర్వాత ఏపీ ఇంటిగ్రేషన్ ఇక్కడే ఉంటుంది. చూడండి చూడండి, నేను రాసింది ఇక్కడ నార్మల్గా. ఇప్పుడు రాసింది యూజింగ్ కాల్ బ్యాక్స్ అనమాట. కాల్ బ్యాక్స్ యూజ్ చేసుకొని గెట్ రిక్వెస్ట్ చేశాం, అండ్ గెట్ అండ్ వాల్యూ రాశారు ఇక్కడ. రిక్వెస్ట్ డాట్ ఆన్లోడ్, అంటే ఆన్లోడ్ అంటే ఆన్ రిజిస్టర్డ్ ఫంక్షన్ అనమాట. మనకి ఆన్ రిజిస్టర్డ్ ఫంక్షన్ ఉన్నప్పుడు రిక్వెస్ట్ డాట్ స్టేటస్ డబుల్ ఈక్వల్ 200, మనము స్టేటస్ అండ్ రెస్పాన్స్ రెండు దాన్ని బేస్ చేసుకొని మనం రాసామన్నమాట. దాన్ని బట్టి కాల్ బ్యాక్లోకి రెస్పాన్స్ ఇచ్చా, కాల్ బ్యాక్ వచ్చేసి రిసీవ్ అవుతుంది, దాన్ని బట్టి మనకు ప్రింట్ అవుతుంది అనమాట. అలాగా అదేవిధంగా మనకు ప్రామిసెస్ యూజ్ చేసుకుంటే, ప్రామిసెస్లో మనకి ఇవ్వండి, ప్రామిసెస్లో మనకి ఫంక్షన్లో మై రిజల్ట్, మై రిజెక్ట్ అనేది పాస్ చేస్తాం. దాంట్లో HTTP రిక్వెస్ట్ ఇవన్నీ ఓకే. ఇక్కడ మనకు రెస్పాన్స్ అనేది మనకు సక్సెస్ అయినప్పుడు, అంటే ఈ రెస్పాన్స్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే మై రిజాల్వ్లోకి రిక్వెస్ట్ డాట్ రెస్పాన్స్ అని తీసుకుంటాం. అదే మై రిజెక్ట్లోకి జస్ట్ ఫైల్ నాట్ ఫౌండ్ అనేసి మనం రాస్తున్నాం అంది. ఓకే, ఈ విధంగా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ మై ప్రామిస్లోకే సేమ్ కోడ్ మొత్తం కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని మనం కన్సోల్లో రాస్తున్నాం, కన్సోల్లో రాయకుండా మై రెస్పాన్స్లోకి చేస్తున్నాం. ఇప్పుడు ఇది రిసీవ్ చేసుకోవాలంటే ఈ ప్రామిస్కి మనం డాట్ దెన్ అనే మెథడ్ రాస్తాం. ఏదైనా సరే ఎర్రర్ వచ్చింది అంటే ఎర్రర్ మెసేజ్, ఇలా దానిలో కన్వర్ట్ చేసుకోవాలి. మీరు నేను రాసిన కోడ్ మొత్తాన్ని దీనిలోకి కన్వర్ట్ చేసుకోండి అంతే. నెక్స్ట్ అదేవిధంగా అసింక్ అవైట్, రెస్పాన్స్ని మనకు అసింక్ అవైట్ అనేది మనకు, అంటే రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలనేసి. నౌసీస్ అసింక్ ఫంక్షన్ లాగా మనం చేస్తున్నాం, ఇట్స్ అసింక్ ఫంక్షన్. అసింక్ ఫంక్షన్లో ప్రామిసెస్ క్రియేట్ చేసాం, అన్ని చేసాం. ఇక్కడ మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎక్కడైతే మనం ప్రింట్ చేయాలో అవైట్, అవైట్ ప్రామిస్, ప్రామిస్ని క్రియేట్ చేస్తున్నాం అంతే. అంటే డేటా మొత్తం వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ తర్వాత ఈ రెస్పాన్స్ని మనకు ప్రింట్ చేస్తాం అంతే. ఓకే, ఇక్కడ ఉన్న ప్రామిస్, ప్రామిస్ని వచ్చేసి మనకు కాల్ అయ్యేది అవైట్ ప్రామిస్. ఓకే, సో ఇవైతే నేను రాసిన కోడింగ్ మీద ఈ అసింక్, అవైట్, అదేవిధంగా ప్రామిసెస్ అనే కోడ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ ఉన్న లాగిన్లో కానీ లేదనుకోండి, ఇక్కడ జస్ట్ ఓన్లీ ఇక్కడే ఇక్కడి నుంచి ఇదంతా మొత్తం. అందుకోసం మీరు మొత్తం అంతా ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ మొత్తంలో మీరు కాల్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని, ఈ మొత్తాన్ని ప్రామిసెస్లోకి చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఏరియా ద్వారా మాత్రమే మీరు అలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్ జావాస్క్రిప్ట్ అనమాట. దీంట్లో ఇంకా నేను చెప్పని టాపిక్స్ ఏమన్నా ఉన్నాయి అనేసి అనుకుంటే అవి మీరు ప్రిపేర్ అవ్వాలి ఎక్స్ట్రాగా. ఓకే, ఇప్పటివరకు నేను చెప్పిన ఎవ్రీ కాన్సెప్ట్ మీరు నీట్గా ప్రాక్టీస్ చేసి ఉంటే జావాస్క్రిప్ట్లో ఏ కాన్సెప్ట్స్ వచ్చినా మీరు చేసేయగలరు అనమాట. జావాస్క్రిప్ట్లో ఏ కాన్సెప్ట్స్ వచ్చినా మీరు చేసేయగలరు. ఓకేనా? సో ఇప్పటివరకు జరిగిన ఈ 14 క్లాసెస్ రియాక్ట్ జేస్ కానీ లేదా యాంగులర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఏమైతే చేశామో అవన్నీ యాంగులర్లో రియాక్ట్లోకి వస్తాయి, అండ్ మనం చేసిన ఏపీ ఇంటిగ్రేషన్ కూడా మళ్ళీ యాంగులర్ రియాక్ట్లోకి వస్తాయి అనమాట. ఓకేనా? సో అందుకోసం ఈ 14 క్లాసెస్ అయితే మిస్ చేయమాకండి. ఓకే, సో నెక్స్ట్ యాంగులర్ అనేది మండే నుంచి స్టార్ట్ చేస్తాను, సేమ్ టైం మార్నింగ్ టైమే ఉంటుంది. సో నేను టైమింగ్ అయితే మీకు అప్డేట్ చేస్తాను, సేమ్ టైమింగే, ఆల్మోస్ట్ సేమ్ టైమింగే ఉంటుంది. మండే నుంచి యాంగులర్ స్టార్ట్ చేస్తాను. అంతవరకు ఈ వీక్ మొత్తం మీరు జావాస్క్రిప్ట్ని ఫినిష్ చేసుకోండి. ఏమైనా సరే డౌట్స్ ఉన్నా అన్నీ ఉన్నా సరే క్లారిఫై చేసుకోండి. ఓకే, సో ప్రతి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇది ఓవరాల్ జావాస్క్రిప్ట్.